చూస్తున్నాం, తెలంగాణ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ అయ్యింది. నామినేషన్ పత్రాలు దాఖలు చేసేందుకు ఇవాటి నుంచే అవకాశం కూడా కల్పించింది. ఈ ఉదయం 11 గంటల నుంచి ఈ నెల 18వ తేదీ 3 గంటల వరకు నామినేషన్ పత్రాలు దాఖలు చేసుకునే అవకాశమైతే కల్పించింది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ అయ్యింది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, అప్డేట్స్ ఏంటి? ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ కూడా వెలువడింది, మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ పవన్. తెలంగాణలో ఎమ్మెల్సీ కోటా ఎమ్మెల్యేలకు నోటిఫికేషన్ విడుదల చేస్తూ అసెంబ్లీ కార్యాలయం కాసవృద్ధమే నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి మొట్టమొదటి ఎమ్మెల్సీ ఎన్నికలు ఇప్పటి వరకు, అంటే మొన్న వరకు కాంగ్రెస్ ప్రభుత్వం 64 మంది ఎమ్మెల్యేలతో పాటుగా పొత్తులో భాగంగా కలిసినటువంటి సిపిఐ మొత్తంగా 65 ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహించారు. ఇక పెద్దల సభగా చెప్పుకుతున్నటువంటి మండలిలో కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయి మెజారిటీ లేదని చెప్పాలి. దానిలో భాగంగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీకి వేరువేరుగా నామినేషన్ వేసేందుకు అసెంబ్లీ కార్యదర్శి కాసరుద్దీన్ నోటిఫికేషన్ జారీ చేశారు. దానిలో భాగంగా 2 ఎమ్మెల్సీలకు విడివిడిగా ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుంది. ఇవాళ నుంచి 18వ తేదీ వరకు ఈ నామినేషన్ల గడువు ఉంటుంది. 29వ తేదీన ఎన్నికలు ఉంటాయి. అదే రోజున వాటి ఫలితాలు కూడా వెలువడే అవకాశం ఉంటుంది. ఇక దీంతో పాటుగా ఈ 2 పెద్దల సభకు సంబంధించినటువంటి 2 ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి అంశంలో పాడి కౌశిక్ రెడ్డి, అదేవిధంగా కడియం శ్రీహర్లు ఇద్దరు కూడా ఎమ్మెల్యేలుగా ఎన్నిక కావడారు కాబట్టి వారి స్థానంలో ఈ 2 ఎమ్మెల్సీలు ఖాళీ అయ్యాయి. వీటి స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి పెద్దల సభకు వెళ్ళేటువంటి 2 ఇద్దరు అభ్యర్థులకు సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే చాలామంది ఆశాభావుల పేర్లు అయితే ప్రధానంగా వినిపిస్తున్నాయి. దాంతో పాటుగా అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి మొన్నటి వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నటువంటి సందర్భంలో కంప్లీట్గా పెద్దల సభలో పూర్తిస్థాయి మెజార్టీ అంతా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉండేది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి 2 ఎమ్మెల్సీల కోటాలో ఎవరు పెద్దల సభకు వెళ్తారనే అంశంపైన సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది. ఇందులో పర్టికులర్గా చాలామంది ఈ ఎమ్మెల్సీ పదవులు ఆశిస్తున్నటువంటి వారిలో కొంతమంది పేర్లు కూడా ప్రధానంగా వినిపిస్తున్నాయి. అందులో తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోవండరాంతో పాటు పటేల్ రమేష్ రెడ్డి, అదేవిధంగా హర్కర్ వేణుగోపాలరావు పేర్లు కూడా వినిపిస్తున్నాయి. దాంతోపాటుగా బీసీలో కూడా ప్రధానంగా మాజీ ఎమ్మెల్యే, మాజీ ప్రభుత్వ వైపు ఇరవత్రి అనిల్ కుమార్తో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు నేరుగా శారద పేరు బీసీ కోటాలో కూడా ప్రధానంగా వినిపిస్తుంది. అదేవిధంగా మైనార్టీ కోటాకు వస్తే కనుక ఏఐసీసీ మైనార్టీ సెల్ కార్యదర్శిగా ఉన్నటువంటి ఫయం కురేష్తో పాటు విద్యాసంస్థల అధినేత జాఫర్ జావేద్ పేరు కూడా ప్రధానంగా వినిపిస్తుంది. అదేవిధంగా ఓడిపోయిన నేతలకు కూడా అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా భావిస్తున్నట్లు కూడా తెలుసుకుంది. ఎందుకు దానిలో ఓడిపోయిన నేతలు కనుక ఇవ్వదలుచుకుంటే మాజీ మంత్రి షబ్బీర్ అలీతో పాటు ఫిరోజ్ ఖాన్కు, అదేవిధంగా అజారుద్దీన్లకు ముగ్గురు కూడా మైనార్టీ కోటాలో ప్రధానంగా అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. పోటీ చేయించేందుకు పరిశీలన ఉన్నటువంటి పేర్లు కూడా ప్రధానంగా మాజీ మంత్రి చిన్నారెడ్డి, అదేవిధంగా తీర్మాన మల్లన్న గ్రాడ్యుయేషన్ కోటాలో తీర్మాన మల్లన్న పేరు కూడా ప్రధానంగా వినిపిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. సో మొత్తానికి ఈ 2 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ఖాతాలోకి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇవాళ నుంచి 18వ తేదీ వరకు జరుగుతున్నటువంటి యొక్క నామినేషన్ల పర్వానికి సంబంధించి అఫీషియల్గా ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఎవరి పేర్లను బయటకైతే చెప్పలేదు. కానీ పెద్దల సభకు వెళ్ళబోతున్నటువంటి ఆ 2 అదృష్టవంతులు ఎవరనేది మాత్రం ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో తీవ్ర స్థాయిలో చర్చనీయంగా మారినటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్.